ఆయన మధ్యలో ఒక ట్రైల్ వేశారు కొత్త కోడలు అత్తగారిని దూరం పెట్టేసేసి మొగుడిని బయటికి తీసుకెళ్లిపోదాం అనుకుంటది వేరే కాపురం పెడదాం అనుకుంటది ఇక్కడ ఆల్రెడీ అబ్బాయి వచ్చేసి దూరంగానే ఉన్నాడు వాస్తవంగా భారతీయ జనతా పార్టీ అయితే దూరంగానే ఉంది భారతీయ జనతా పార్టీని దగ్గరికి తీసుకురావడానికి కోడలు ప్రయత్నించింది అక్కడ ఓకే ఈ కోడలు మాత్రం అత్తగారి కోసం మొగుడి దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నించింది అనాలేమో మరి ఆయన అత్త కోడలు పాత్ర చెప్పారు కాబట్టి అంతే కదా భారతీయ జనతా పార్టీని దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు కుదరలా చివరికి ఇటు వదిలేసేసి అత్తారింటికి వెళ్ళిపోయింది అత్తారింటికి దారేది అనేది సినిమా టైటిల్ సరిగ్గా షూట్ చేసుకున్నాడు ఆయన అంతే కదా భర్తను వదిలేసేసి అత్తగారి ఇంట్లో తాను మెయింటైన్ చేసి పెడతానని చెప్తోంది ఇక్కడ అంటే ఆయన చెప్పిన భాషలో చెప్పుకోవాలంటే అంతే కదా అంత మించి వేరే ఏం లేదు అక్కడ ప్రాక్టికల్ గా ఆయన మధ్యలో ఒక ట్రైల్ వేశారు వితౌట్ తెలుగుదేశం నిలబడగలమా అనేటువంటి ఆయన ఆయన ట్రైల్ వేశారు ఆయనే డిసైడ్ అయిపోయారు కుదరదులే అని కానీ రాజకీయంగా అంటే పిఆర్పి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ప్రతి అడుగులో చంద్రబాబు గారి వ్యూహం చంద్రబాబు గారి సూచనలు చంద్రబాబు గారి నిర్ణయాలు ఉన్నాయా ప్రతి అడుగులో లేదు 2014 దాకా అయితే లేదు 2009 లో పిఆర్పి బయటకు వచ్చేసాక బయటకు వచ్చేసిన తర్వాతనేమి అప్పుడేం లేదు వాస్తవంగా 2014 లో మాత్రం భారతీయ జనతా పార్టీ కోసం అన్నటువంటి యాంగిల్ లోనే వెళ్ళారు ఆయన అప్పుడు బీజేపీనే ఈయన్ని తెలుగుదేశానికి పరిచయం చేసింది అంటే లింక్ ఎందుకంటే అంతకుముందు తెలుగుదేశంతో కూడా విభేదమే కదా వీళ్ళకి ఆ యాంగిల్లో నడిచింది బట్ ఎప్పుడైతే తెలుగుదేశంతో కలిశాక అదేదో మన రాణా సినిమా అనుకుంటా కాజల్ హీరోయిన్ గా ఉంటది దానికోసమే ప్రేమిస్తాడు పొలిటీషియన్ అనమాట ఏదో మామూలు చిన్న వ్యాపారం చేసుకునేటువంటి భార్య మీద అపారమైన ప్రేమతోనే వార్డు కౌన్సిలర్ని చంపేస్తాడు కొట్టేస్తాడు ఆ తర్వాత ఎమ్మెల్యేని కొట్టేస్తాడు అంతా చేసుకుంటూ వెళ్తాడు ఫైనల్గా వచ్చేటప్పటికి తర్వాత కేదరిని వచ్చిన తర్వాత రూట్ మారిపోద్ది భార్యను కూడా పక్కన పెట్టేసేసుకుని కేదరిని వెనకాల తిరుగుతాడు అనమాట ఇప్పుడు ఈ సీన్లో విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి పరిచయం ఇంట్రడ్యూస్ చేసుకొచ్చింది బీజేపీ ఇక్కడ గ్లామర్ తెలుగుదేశానికి ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆయనలోని ఒక ఇదేంటంటే కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఆస్పిరేషన్ ఎక్కువ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోలకి సహజంగా ఉండే లక్షణం ఏంటంటే రిసీవింగ్ చాలా గ్రాండ్గా ఉండాలి చుట్టూ బాంబులు పేల్చి అదేదో పేలుస్తుంది.